నేను ఎవీస్ హాస్పిటల్లో ఉన్నాను. ఇదేమిటి అనుకుంటున్నారా? కలర్ డాప్లర్ మిషన్. కాళ్ళల్లో వచ్చే వెరిక స్వైన్స్ టెస్ట్ చేయించుకోవడానికి బయటకు వెళ్తే 4-5 వేలు అవుతాయి. అదే మీరు ఎవీస్ హాస్పిటల్ ట్రీట్మెంట్ కి వచ్చారనుకోండి, ఈ టెస్ట్లు ఫ్రీ. హాయ్, అందరికి నమస్కారం, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ దేవిక. తాజాగా హోమ్ గార్డ్లది బీభత్సం సృష్టిస్తుందని చెప్పాలి. ఎందుకు అంటే 3 రోజుల క్రితం హోమ్ గార్డ్ ఒక అతను, రవీంద్ర అనే ఒక అతను, ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. అసలు ఎందుకు చేసుకున్నాడు, ఏంటి అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈరోజు ఆయన 3 రోజుల తర్వాత చికిత్స పొందుతూ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు ఆయన తుది శ్వాస విడిచారు. అసలు ఎందుకు, ఏమైంది, ఏంటి అనేది మనం కనుక్కుందాం. సార్, హోమ్ గార్డ్ రవీంద్ర గారు అసలు ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు కూడా తెలియని పరిస్థితి అని చెప్పాలి ఒక రకంగా చూస్తే. అసలు ఏంటి సార్ ఇది? అదే బయట ప్రపంచానికి అయితే పెట్రోల్ పోసుకొని చచ్చిపోయింది అని ఒక న్యూస్ స్ప్రెడ్ చేసిర్రు. అది కూడా 2-3 సార్లు వేరే వేరే విధంగా కూడా చెప్తున్నారు. అంటే లోపల చనిపోయాడు అని ఒకసారి, బయట చనిపోయాడు అనేది. దీన్ని మీరు ఎలా ఖండిస్తున్నారు? అదే అండి, మనకి అంత కన్ఫ్యూజన్ ఉంది. అసలు ఆ సీసీ ఫుటేజ్లు అడిగితే గోశామాల్ పోలీస్ స్టేషన్లో మాకు సీసీ ఫుటేజ్లు పనిచేయలేవని చెప్తున్నారు. ఇప్పటిదాకా వాళ్ళని ఇప్పుడు మనం ఎవరైనా తప్పు చేస్తే ప్రెస్ మీట్ ముందుకు తీసుకుపోయి ఇగో వీడు దొంగ అని చెప్పి పెడతారు. మరి ఇప్పుడు వేధింపులు తీసుకొచ్చిన వాళ్ళని ఇంకోటి ముందు వీడు వేధించండి అని పెడితే రేపు ఇంకొకటి రవీందర్ లాంటి వాళ్ళని వేధించకుండా ఉంటాడు కదా. ఇప్పుడు వాళ్ళ భార్య అయితే చెప్తుండండి మాకు కూడా డౌట్ ఉంది, మర్డర్ అయ్యేసిర్రేమో, ఇంకొక హోమ్ గార్డు తిరిగి ప్రశ్నించొద్దని. ఈయన నిజాయితీపరుడట, మరి ఈయన ఏమైనా తిట్టవచ్చు, ఈయన కూడా తిరుగుబాటు చేయొచ్చు. తిరుగుబాటు చేసినందుకు నువ్వు మా మీదనే తిరుగుబాటు చేస్తున్నావా అని చెప్పి సంపొచ్చు. ఆ సీసీ ఫుటేజ్లు బయట పెట్టండి, రండి అని అడుగుతున్నాం. ఇంతకు ముందు కూడా హోమ్ గార్డ్లది ఒక ధర్నా అనేది బయటపడింది సార్. అంతకు ముందు ఆ తర్వాత ఇది జరగడం అనేది చాలా దారుణం అని చెప్పాలి. దారుణం కాదు, నిన్న నాకు ప్రవీణ్ సార్ అని నేను అపోలో హాస్పిటల్కి పోతే రవీందర్ అన్నదే కాదన్న, మేము కూడా చచ్చిపోయే పరిస్థితి ఉంది అని చెప్పి వాళ్ళు ఏడుస్తారు. ప్రవీణ్ చారి ఏడుస్తుండు, శ్రీకాంత్ చారి చచ్చిపోయిండు, నేను కూడా చచ్చిపోతా, రవీందర్ అన్న చచ్చిపోయిండు, నేను కూడా చచ్చిపోతా అని చెప్పి. ఇలా రవీందర్ అన్న కాదన్న మేడం, వందలాది మంది పరిస్థితి అదే ఉంది. వాళ్ళు కుమిలి చస్తారు, కొందరు పెట్రోల్ పోసుకున్నారా పోసుకోలేరా పక్కన పెడితే హార్ట్ అటాక్లో వచ్చి చచ్చిపోతారు ఆ ప్రెషర్తో. రారా, మినిమం రెస్పెక్ట్ లేదండి. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, అయ్యా మనిషిని మనిషిగా చూడాలి కదా. వీళ్ళతో వీళ్ళకి రెస్పెక్టు లేదు. తర్వాత శ్రమ దోపిడీ చేస్తురు, ఉరికిస్తురు, సెలవులు లేవు, హాలిడేస్ లేవు, 24 అవర్స్. ఇది దేశం మొత్తం ఖండించవలసిన విషయం. ఫ్యామిలీని వదిలేసి మరీ ఇలా ప్రభుత్వానికి పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఇలా జరిగితే మరి మామూలు పరిస్థితి ఏంటండి? అంటే మామూలు ప్రజల పరిస్థితి ఏంటి? వీళ్ళు రానున్న కాలంలో కేసీఆర్ కనుక మళ్ళా గెలిస్తే ఎవరికి వాడే సూసైడ్ చేసుకొని చచ్చిపోయే పరిస్థితి తెలుసుకొస్తుండు. ఇలా రవీంద్రన్ ఎందుకు చచ్చిపోయిండండి? ఆయనకి ఎవడు సాయం చేసిన లేడు. వేధింపులు వీడు వేధిస్తుండని పై వాళ్ళకి చెప్తే పై వాడు పట్టించుకోడు, ఆ పైన నోడు చెప్తే ఆ పైన నోడు పట్టించుకోడు. ఎవడు పట్టించుకోకపోతే ఇంకేం జరుగుతుంది? కాబట్టి దయచేసి కేసీఆర్ అటావో తెలంగాణ బచావో, మేము ఉస్మానీ నుంచి నిన్ను కేసీఆర్ నోడించేదాకా నిద్రపోము. ఉంత దుర్మార్గుడు అయ్యా, డల్లాసి వేస్తా, కల్లాసి వేస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, కడుపులో పెట్టుకొని చూసుకుంటా, ఎవడికి కష్టం వచ్చినా పంటి తొందిస్తా, బొంత పురుగును ముద్దాడుతా. మీరంతా నా కుటుంబ సభ్యులు, నా కొడుకు కూతురు అమెరికాలో ఉన్నారు, మేము అంతం చూసుకుంటాం, మీకు మంచిగా జాబ్ వస్తుంది, ఇంటికి 10 లక్షలు ఇస్తా. ఏవయ్యా ఇంటికి 10 లక్షలు ఇస్తే రవీంద్రన్ ఎందుకు చచ్చిపోతుండే? ఎంత దుర్మార్గులు రా, మాయ మాటలు నేర్చిరమ్మా. అందుకేనా చీమల దండు కదిలినై, పాముకు గుండెలు అదిరినై. ఈ హోమ్ గార్డ్లే చీమల దండు, ఈ పామే కేసీఆర్. నీ గుండెలు అదురుతాయి. ఉస్మానీ హాస్పిటల్ నుంచి పోయే విద్యార్థులు అందరం కూడా హోమ్ గార్డులకు అండగా ఉంటాం. వచ్చి సంతోష్ బాబు కల్నాల్ సంతోష్ బాబుకు 5 కోట్లు ప్రకటించినట్టు సంజక్కకు ప్రకటించి హోమ్ గార్డులందరినీ పర్మనెంట్ చేసి ఆ ఎవడైతే వేధించుండో వాళ్ళని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటివి మళ్ళీ జరగకూడదు అంటే ఇవే ఇప్పుడు చెప్పిన జరగకూడదు అంటే ఆల్రెడీ ఇప్పుడు మొన్న ఇంకోటి జరిగిందండి, ఇప్పుడు ఇంకోటి జరిగింది. పర్మనెంట్ చేస్తే జరగవు. ఎందుకు పర్మనెంట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎవడు ఇప్పుడు ఏం చెప్తారు తెలుసా వీళ్ళు? అరే నువ్వు ఇప్పుడు ఈ పని నాకపోతే నేను జాబ్లోకి వెళ్ళి వీకేస్తా, ఈ పని నాకపోతే ఆ గుర్రంను గడుగు, గుర్రం అడగకపోతే జాబ్లోకి వెళ్ళి తీసేస్తా, ఆ కుక్కను అడుగు, ఆ కుక్కకు బిస్కెట్లు పెట్టు, లేదంటే నా పిల్లగాడిని తానం చేపి వాడిని స్కూల్లోకి దించిరాపో, ఆ కూరగాయలు తీసుకురాపో, ఆ కాకరకాయ కట్ చేయి, బీరకాయ కట్ చేయి, టమాటా కట్ చేయి, ఇల్లు ఊడు, ఇదే బాత్రూంలు అడుగు. ఇట్లాంటి లుచ్చా పనులు అన్నీ పోవాలంటే పర్మనెంట్ అయితే అప్పుడు వీళ్ళు ఈనారు. పర్మనెంట్ అయిపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళు దుర్మార్గులు, ఐఏఎస్లు ఐపీఎస్లు, అరే లక్షలు జీతం ఉంటుంది, అవినీతి సంపాదించుకున్నారు కదరా. ఒక 4 మనుషులు పెట్టుకుంటే 30 వేలు ఇస్తే పని మనుషులు దొరుకుతారు కదా.
పని మనుషులు చేసే పని కూడా ఓంగర్లతో చేపిస్తున్నారు. ఈ దుర్మార్గులు మేము ఇంకా ఏదేదో చెప్తారు. మనుషులు ఎవరు మీకు ట్రైనింగ్ ఇవ్వలేదా? సరే, ఇప్పుడు కానిస్టేబుల్లకి పోలీసులకి ఉన్న ఫెసిలిటీస్ కూడా హోమ్ గార్డ్లకి లేవు. ఎందుకంటే అదే పర్మనెంట్ చేస్తే అన్ని ఫెసిలిటీ వస్తాయి. పర్మనెంట్ చేయడం ఒకటి. ఇంతకు ముందు ఇప్పుడు వరకు కాకుండా ఇంతకు ముందు ఎందుకు లేవంటారు? ఎందుకు లేవంటే మేడం, గిల్లితే గిల్లుచుకుంటారు, మెత్తగున్నోని మెత్తబుద్ధి అవుతుంది అన్నట్టు. వాళ్ళకు నోరు లేదు, అడుగుతా అంటే తొక్కుడు తొక్కుతున్నారు. వాళ్ళు మూసుకొని ఉన్నారు కాబట్టి అది అట్లనే నడుచుకుంటూ వచ్చింది. ఇప్పుడు యుద్ధం కదిలింది, రవీంద్ర నక్కి రాజేసిండు. ఇప్పుడు పర్మనెంటే దీనికి మా పరిష్కారం. ఇది కేసీఆర్ చెప్పిందే మేము అడుగుతున్నాం. పరిష్కారం చేయకపోతే చాలా మంది ప్రెషర్తో హార్ట్ అటాకులు వచ్చి కూడా చనిపోతున్నారు. షుగర్లు వస్తున్నాయి, కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. పర్మనెంట్ చేయమని కేసీఆర్ దగ్గర మైక్ పెట్టాలని కోరుకుంటున్నాను. చెప్పిన పనులు చేయాలి, పక్క జరగాలి. చేయకపోతే డ్యూటీ ఆబ్సెంట్, ఇంటికి వెళ్ళకూడదు రాసి పంపిస్తా అంటారు. ఎన్నెన్నో ఇబ్బందులు పెట్టి ఇళ్లలో చాయ్ పెట్టు, అది లేని పనులు చేపించుకుంటారు.